ఆకాశవాణి సాధారణ బడ్జెట్ 2020 ప్రత్యక్ష చర్చా కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు. నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ని ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అందరూ ఆశించినట్లుగానే వివిధ వర్గాలకి ప్రోత్సాహకాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. అటు వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి ఆర్థిక సహకారాన్ని ప్రకటిస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన, దాని ద్వారా ఉపాధి కల్పనను బలోపేతం చేయడానికి కూడా ఆర్థిక మంత్రి పలు సూచనల్ని, పలు చర్యల్ని ప్రకటించారు ప్రభుత్వం తరఫున. అదే సమయంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని సరళతరం చేస్తూ పలు చర్యలను కూడా ప్రకటించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆస్పిరేషనల్ ఇండియా, ఇంక్లూజివ్ ఆర్థిక అభివృద్ధి, అలాగే కేరింగ్ సొసైటీ, ఈ మూడు అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఇంకా విద్య, ఆరోగ్యం, అలాగే గ్రామీణాభివృద్ధి, ఇలాంటి అన్ని రంగాల మీద చాలా ఫోకస్డ్గా తన ప్రసంగాన్ని కొనసాగించారు సుదీర్ఘంగా. ఈ అన్ని విషయాల మీద మనం ఈరోజు మన కార్యక్రమంలో చర్చించుకుందాం. ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య జీఎస్టీ కస్టమ్స్ విభాగం అధ్యక్షులు జయదేవ్ మీలా, అలాగే సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ జైన్, ఎక్సెల్ ఇండియా సంపాదకులు సీనియర్ జర్నలిస్టు శ్రీ ఎస్ రామకృష్ణ. నమస్కారం అండి. బడ్జెట్పై చర్చకు మీ అందరికీ స్వాగతం. నమస్కారం. నమస్కారం అండి. రవికుమార్ జైన్ గారు, ఏమిటి ఈరోజు పార్లమెంట్లో ప్రజెంట్ చేసిన 2020-21 బడ్జెట్ మొత్తంగా స్థూలంగా ఎలా ఉందంటారు? దీంట్లో మనం ముఖ్యంగా తరచి గమనించాల్సిన అంశాలు ఎలా ఉన్నాయంటారు? ఒక ముక్కలో చెప్పాలంటే ఇవాళ బడ్జెట్ నిన్న మనం చర్చించుకున్నట్టుగా చాలా ఇంక్లూజివ్గా కంటెంట్తో పాటు బ్యాలెన్స్ రెండు కలిపి ఉన్నాయండి. అంటే మూడు ముక్కల్లో చెప్పాలంటే థాట్ఫుల్, ఆస్పిరేషనల్ అండ్ కాంప్రహెన్సివ్ బడ్జెట్గా చెప్పొచ్చండి ఈ బడ్జెట్ని. అంటే ఇన్ని ఆస్పిరేషనల్ ఇండియా అంటే అగ్రికల్చర్, రూరల్ వెల్బీయింగ్, స్టార్టప్స్, ఆంటర్ప్రినర్షిప్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనే అంశాలు మొత్తం కలవర్చుకొని, అంటే కలుపుకొని కాంప్రహెన్సివ్గా ఒక డిజైన్ చేశారు. సెకండ్ వచ్చేసి ఇటు కార్పొరేట్ వరల్డ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ అనే అంశాన్ని కూడా మంచిగా హ్యాండిల్ చేశారు. మంచి ఎలొకేషన్స్ ఇచ్చారు, మంచి సవరణలు అనౌన్స్ చేశారు. అంటే ప్రైవేట్ సెక్టర్కి ఇంకా ఎక్కువ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసే దిశగా ఉందండి ఇది. దీంతోపాటు అంత్యోదయ అనే వీళ్ళ అంటే ఈ డిస్పెన్సేషన్ యొక్క అంత్యోదయ అని, దీన్ని కేరింగ్ సొసైటీ అనే దీంట్లో శానిటేషన్ దగ్గర నుంచి హెల్త్ కేర్ వరకు అన్ని అంశాలని ఇది చేశారండి. అయితే మీరు మంచి అంటే రెండు మెయిన్ గమనించవలసిన అంశాలు ఏంటంటే అగ్రికల్చర్కి ఒక మంచి అన్ప్రెసిడెంటెడ్ అలొకేషన్ 2.83 lakh crores అలొకేట్ చేశారండి. అగ్రికల్చర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఒక 16 యాక్షన్ పాయింట్స్గా తను మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చక్కగా ఆల్ ఇంక్లూజివ్ అంటే ఫర్టిలైజర్ యూసేజ్ దగ్గర నుంచి హార్టికల్చర్ అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ డిస్ట్రిక్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ స్పెసిఫిక్ స్కిల్స్ అనేది చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చి ఎలొకేషన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారంటే ఒక మంచి రోడ్ మ్యాప్, ఒక గైడెన్స్ ఇచ్చారనమాట. అట్లాగే మనం చూస్తే ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ సెక్టర్లో మంచి ఇంపిటస్ అండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 5% ఎక్కువ ఎలొకేషన్ వచ్చిందండి. 94,000 crores లాస్ట్ ఇయర్ ఉండింది, ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 100,000 crores వరకు ఎలొకేట్ చేసి 99,300 crores ఎలొకేషన్ ఎడ్యుకేషన్ సెక్టర్కి ఇచ్చారు. దానికి అదనంగా 3,000 crores స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ స్కిల్ డెవలప్మెంట్కి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు అని ఒక
ఆలోచన వస్తుంది. బట్ ఎనీవే స్కిల్ డెవలప్మెంట్ అంటే వేరే రకంగా కూడా దీన్ని ఇంపెటస్ వస్తుంది కాబట్టి, అట్లాగే స్టార్టప్ ఇండియా అంటే యంగ్స్టర్స్కి, యంగ్ ఇండియాకి యాస్పిరేషనల్గా దాన్ని సాటిస్ఫై చేయడానికి, ఆంటర్ప్రినర్షిప్ని ప్రమోట్ చేయడానికి స్టార్టప్స్కి కూడా మంచి రిలీఫ్ ఇచ్చారండి. మంచి ఇన్వెస్ట్మెంట్స్, మన గ్యాప్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. అట్లా అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ టచ్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చారనేది నా భావన అండి. నేను ఐ లుక్ ఎట్ దట్ బడ్జెట్ ఇస్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ కంటెంట్ బడ్జెట్. జయదేవ్ గారు, ఇప్పుడు జిఎస్టికి సంబంధించి ఇటీవల వరకు రకరకాల అనుమానాలు, కొంత సందేహాలు, అవి పూర్తిగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళగలగడంలో ఉన్న వ్యవస్థాపరమైన అంశాలు, వీటన్నిటినీ చర్చిస్తూ వచ్చారు ఇంతకాలమును. ఈరోజు బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత ఈ జిఎస్టికి సంబంధించి అటు రాష్ట్రాలకి ఇటు ఇండస్ట్రీకి ఉన్న సందేహాలకి సమాధానాలు ఏమైనా దొరికాయంటారా? ఓకే, ప్రస్తుతము నార్మల్గా ఒక విషయం ఏంటంటే బడ్జెట్ అనగానే వెనకటి ఎలా వచ్చేదంటే ప్రతి ఒక్కటి రేట్లు పెరుగుతాయనే మెంటాలిటీలో ప్రతి ఒక్కళ్ళ మెదడులో అదే వచ్చేది. కానీ దీంట్లో ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కూడా దేని రేటు కూడా పెంచుతున్నట్టు ఎక్కడా తెలపలేదు, ఎక్కడా పెంచలేదు. అది నెంబర్ వన్ బడ్జెట్ అన్నట్టు మనకు అది. లేకపోతే మనకు ఎప్పుడైనా బడ్జెట్ రాగానే బడ్జెట్ బిఫోర్ ప్రైజెస్, బడ్జెట్ ఆఫ్టర్ ప్రైజెస్ అని చెప్పేసి వస్తుంటాయి. కానీ ఈసారి అలా రాలేదు. నెక్స్ట్ జిఎస్టీ, దాని గురించి కొత్త కొత్తగా ఏం డెవలప్ చేస్తున్నారంటండి, యాప్ క్రియేట్ చేస్తున్నారు. జిఎస్టీ యాప్ అని, జిఎస్టీ యాప్ క్రియేట్ చేస్తే వాళ్ళు దాంట్లో తీసుకున్న తర్వాత యాప్లో మొత్తము డేటా ఉంటుంది, ఆ డేటాలో ఫైలింగ్ ఎలా చేయాలి అనేది క్రియేట్ చేస్తున్నారు. అది చేసే ప్రతి ఒక్కళ్ళకి ఆడిటర్ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎస్ఎంఎస్ రూపంగా కూడా చేస్తున్నారు. తర్వాత బిల్లింగు, జిఎస్టీ బిల్లింగు ఇప్పుడు మామూలుగా మనం వేస్తే ఎవరిది వాళ్ళు వేసుకుంటే అక్కడ ఏమవుతుందంటే ఒకసారి బిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారికి డిలీట్ చేయటమో ఏదో జరుగుతున్నాయి. అలా కాకుండా అన్నీ కూడా రికార్డెడ్గా, ఒకళ్ళు డిలీట్ అయినా కానీ రికార్డెడ్గా డిలీట్ అయ్యేటట్టుగా అలా తయారు చేస్తున్నారు. దాన్ని యాప్ జిఎస్టీని కొంచెం ఎక్కువగా అందుబాటులోకి తెచ్చేందుకు బాగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ముందు ప్రతి ఒక్కళ్ళు జిఎస్టీలో ఇంప్లిమెంట్, అందరు ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే దానికి జిఎస్టీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏదైనా మెటీరియల్ పర్చేజ్ చేస్తే మళ్ళీ అమ్మాలంటే అది వ్యాట్, అది జిఎస్టీ అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది. వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అమౌంటే కడతాం కాబట్టి అది చాలా అనుకూలంగా కొత్త సిస్టంలో ఉన్న తలెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ చూపిస్తోంది. దానికి ఏం చేస్తున్నారంటే కొత్త సిస్టమ్ని ఇమ్మీడియట్లీ టోటల్ ఆటోమేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అత్యధికంగా 3 నెలల లోపల మొత్తం ఆటోమేషన్ సిస్టమ్ తయారు చేసి మొత్తం ప్రజలల్లో ఉంచేసి ఎప్పటికైనా కానీ చాలా నీట్గా వెళ్ళిపోవాలి, ఏ డీలర్ కూడా ఇబ్బంది పడకూడదు అనేది స్మూత్నెస్ సిస్టమ్ తయారు చేయాలి. ఒకప్పుడు మనము వేబిల్స్ కావాలంటే సేల్స్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సింది. సేల్స్ ట్యాక్స్ ఆఫీస్ పోయి వాళ్ళతో బతలాడి అప్లికేషన్ ఇచ్చి డీడీ ఇచ్చి మనము సేల్ ట్యాక్స్ బుక్కులు తీసుకునేవాళ్ళము, సిఫామ్ బుక్స్ తీసుకునేవాళ్ళము. ఇవాళ జిఎస్టీ వచ్చిన తర్వాత మనము ఆన్లైన్లో మనమే డైరెక్ట్గా ఏ రోజు వేబిల్ ఆ రోజు ఆన్లైన్ లో మనం తీసుకుంటున్నాము. హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా మనకేమి సంబంధం లేదు. సిఫామ్ సిస్టమ్ అనేది తీసేశారు. చేసేసిన తర్వాత మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది? అక్కడ బోధను, నిజామాబాద్ డిస్టిక్ మొత్తం సిఫామ్స్ దొంగ సిఫామ్లని విపరీతంగా అవే సిఫామ్లు వాడారు, అన్ని స్కామ్లు అయినాయి. ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా తయారైంది. ఇప్పుడు సింప్లిఫికేషన్ అంటే రామకృష్ణ గారు మీరు ఎలా చూస్తున్నారు ఈ బడ్జెట్ ని, ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఈ లీప్ ఇయర్ ఇది, 2020 ఫిబ్రవరి 29 డేస్ ఉన్నాయి. సో ఇది ఈ సంవత్సరానికే కాకుండా డెకేడ్ మొత్తానికి కూడా మార్గదర్శకత్వం చేసే బడ్జెట్గా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు.
సో దీంట్లో నాకేమనిపించింది అంటే ఒక పేద తల్లి, మిడిల్ క్లాస్ తల్లి, పై చదువులకు తన కొడుకుని పంపించేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే మీటింగ్ డాక్యుమెంట్ లాగా అనిపించింది. కోటి కలలు, కొన్నే డబ్బులు చేతిలో. నువ్వు చదువుకోవాలి, ఫిట్నెస్ ఉండాలి, బాగా ప్రమోషన్ తెచ్చుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ తెచ్చుకోవాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలి, రూరల్ హౌసింగ్, శానిటేషన్, స్వచ్ఛ భారత్ ఇన్ని ఉన్నాయి. కానీ డబ్బుల అలొకేషన్కి వచ్చేసరికి ఇంక్రిమెంటల్ గ్రోత్ ఉంది. ఇంక్రిమెంటల్ గ్రోత్ అంటే ఫినామినల్ గ్రోత్ కాదు అని అర్థం. ఏదో ఎంతో కొంత, లాస్ట్ ఇయర్ మనకి 5,000 వస్తే ఇన్కమ్, ఈ సంవత్సరం 5,500 వస్తే అది ఫినామినల్ గ్రోత్ అన్నారు, దాన్ని ఇంక్రిమెంటల్ గ్రోత్ అంటారు. సో బడ్జెట్ అలొకేషన్స్ అన్ని కూడా పైకి కొన్ని పద్ధతుల కింద క్లబ్ చేసేసరికి, ఇప్పుడు జైన్ గారు చెప్పినట్టు అగ్రికల్చర్ సెక్టర్కి 2.83 lakh crores అని చెప్పినప్పటికీ కూడా ఇండివిజువల్ పద్దుల్లో చూస్తే కొంత ఇంక్రిమెంటల్ గ్రోత్ ఉంది, 5-8% మాత్రమే పెరిగింది. అట్లానే మన్రేగా చూస్తే కొంత తగ్గింది కూడా కొన్ని ఫండ్స్ అయితే. కాకపోతే దానికి ఏం చెప్పారంటే డిమాండ్ డ్రివెన్ అన్నారు. అంటే డిమాండ్ ఉంటే ఇస్తాం, మీరు ఖర్చు పెట్టండి ఇంకా కావాలంటే ఇస్తాం. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే తల్లి మొదలు దీని రాత్రి తింటే నీకు మళ్ళీ ఇంకొక కొంచెం అన్నం పెడతా ఉంటది, ఫస్ట్ డే ప్లేట్ నిండా పెట్టకుండా. సో ఇట్లాంటి జాగ్రత్తలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, లక్ష్మి గారు, ప్రధానంగా గ్లోబల్ హెడ్విండ్స్, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారత ఆర్థిక వృద్ధి రేటు కూడా దాదాపు బిలో 5% పడిపోయింది, 4.83 పడిపోయింది. ఈ దశలో ఈ గివెన్ సర్కమ్స్టెన్సెస్ లో బ్యాలెన్స్డ్ గా అన్ని వర్గాలని, అంటే ఏ సెక్టోరల్ గా పెట్టుకోలేదు వీళ్ళు, కొన్ని అప్రోచెస్ పెట్టుకొని, అదేంటి ఆస్పిరేషనల్ ఇండియా, ఎకనామిక్ డెవలప్మెంట్, కేరింగ్ సొసైటీ, ఇటువంటి కొన్ని సూత్రాలను పెట్టుకొని, అదే సమయంలో బీజేపీకి సంబంధించిన కోర్ ఐడియాలజీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ, ఇటువంటి వాళ్ళంటే వెల్ఫేర్ అట్టడు వర్గాలను కూడా తీసుకెళ్లడం డెవలప్మెంట్ ప్లాంక్ లోకి. లాస్ట్ ఇయర్ జరిగిన బడ్జెట్ లో, జూలైలో ఎన్నికల తర్వాత పెట్టిన మొదటి బడ్జెట్ లో, జూలైలో పెట్టిన బడ్జెట్ లో వచ్చిన విమర్శలని అడ్రస్ చేయడం కూడా జరిగింది. కార్పొరేట్స్ కి, బిగ్ కార్పొరేట్స్ కి, బిగ్ కంపెనీల చేతులకి మోర్ మనీ వచ్చేలాగా చేశారు. కామన్ పబ్లిక్ కూడా భయపడి బ్యాంకుల నుంచి 1 lakh వరకే డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి విత్డ్రా చేసుకున్న పరిస్థితులు చూసాం 2 years కింద. దాన్ని పోగొట్టడానికి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ పెంచుతున్నామని చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకులకు మోర్ డబ్బు వస్తుంది. బ్యాంకులకు మోర్ డబ్బు వస్తే గవర్నమెంట్ కెన్ యూటిలైజ్ ఇట్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్, మళ్ళీ దే కెన్ రీసైకిల్. మంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అండి ఇది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎందుకంటే బ్యాంకుల మీద నమ్మకం పోయే పరిస్థితికి వచ్చింది. డిమానిటైజేషన్ తర్వాత ఇంకా ఆ ప్రజలు కొంతవరకు డబ్బుల విషయంలో జాగ్రత్త సెన్సిటివ్ ఉన్నారు. ఇవన్నీ అడ్రస్ చేసిందని అనుకుంటున్నాను నేను. ఒకటే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఉంది, మన రాష్ట్రాలు వాటిని పడింది. ఇప్పుడు ఈ అన్నిటినీ కలిపి ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అనేది ఓవరాల్ గా బాగుందండి బడ్జెట్ చాలా, అంటే ఇప్పుడున్న పరిస్థితులు గివెన్ సర్కమ్స్టెన్సెస్ లో ఇది బెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు మనం ఈ చర్చలో ఇంకా మరింత లోతుగా వెళ్లే ముందు అసలు ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, దాంట్లో మన ఆర్థిక రంగానికి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు సంబంధించిన నిపుణులు ఉన్నారు, వ్యవసాయానికి సంబంధించి రైతులు ఉన్నారు, విద్యారంగానికి సంబంధించి విద్యావేత్తలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మనం స్థూలంగా అసలు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, ఏమని ఈ బడ్జెట్ని తీసుకుంటున్నారు, వాళ్ళు దాన్ని ఎలా చూస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాము. ఈ సంవత్సరం బడ్జెట్ మంచి బ్యాలెన్స్డ్ గా, అభివృద్ధిదాయకంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రిడక్షన్ చేయడం, తర్వాత ఒక ఆప్షన్ ఇవ్వడం అనమాట. అంటే మీరు పాత ట్యాక్స్ రెజీమ్ లో ఉంటారా లేదా కొత్త ట్యాక్స్ రెజీమ్ కు వస్తారని ఆప్షన్ ఉన్నటువంటిది నిజంగా అది బోల్డ్ డెసిషన్. ఏమైనా దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రజలకి, ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ చేతిలో మనీ పెరుగుతుంది. దానివల్ల దేశంలో కన్సంప్షన్ పెరిగి అనేకమైనటువంటి ఎకానమీ సెక్టర్స్ అభివృద్ధిని చూస్తాయి. తర్వాత ఎంఫసిస్ అయినటువంటిది ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద, రూరల్ డెవలప్మెంట్ రంగం మీద, ముఖ్యంగా బ్లూ రెవల్యూషన్ అనమాట, అంటే జల వనరుల అభివృద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత జాబ్ క్రియేషన్ మీద కూడా ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా అనేకమైనటువంటి మౌలిక రంగాల యొక్క డెవలప్మెంట్ గురించి కూడా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. అనేకమైనటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ని ఈ బడ్జెట్ లో అనౌన్స్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా అనేకమైన స్కీమ్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మోనిటైజేషన్ కానీ, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కానీ, పీపీపీ విధానంలో నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఇంకా అనేకటువంటి ఎయిర్పోర్ట్ లో కానీ అనేక ఇతర రంగాల్లో చేయడం జరిగింది. మొత్తం మీద ఈ బడ్జెట్ ముఖ్యంగా గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్, బోల్డ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మంచి ప్రగతిని సాధిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తాను. యూనిఫామ్ ట్యాక్స్ పెట్టి అందరినీ ట్యాక్స్ పే చేసి పౌరులుగా తీర్చిదిద్దండి. వాళ్ళలో అవేర్నెస్ వస్తుంది,
అప్పుడు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు, వాళ్ళ డ్యూటీలు కూడా గుర్తిస్తారు. అది లేనప్పుడు ఒక వర్గం 120 కోట్ల మంది ట్యాక్స్ కట్టకుండా ట్యాక్స్ కట్టేటటువంటి 9 కోట్ల మీద ఆధారపడినంత కాలం ఈ దేశానికి అభివృద్ధి జరగనే జరగదు. ఇది నా సూచన. వెంకటరెడ్డి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన బడ్జెట్ లో విద్యారంగానికి ఈ సంవత్సరానికి గాను 99,300 కోట్లను కేటాయించడం జరిగింది. గత సంవత్సర బడ్జెట్ తో కనుక పోల్చినట్లయితే 7,000 కోట్ల రూపాయల మేరకు పెంచడం జరిగింది. దాంతో పాటుగా నూతన విద్యా విధానం పాలసీ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేస్తామని బడ్జెట్ లో చెప్పడం జరిగింది. గత అంచనాలతో కనుక చూసినట్లయితే ఇంకొంత మేరకు కనుక విద్యారంగానికి, ఎందుకంటే ప్రాథమిక రంగం దేనికైనా కూడా దేశ అభివృద్ధికి విద్యారంగం అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక సెక్టార్ కాబట్టి ఇంకొంత మేర పెట్టుబడులు పెంచితే బాగుండేది అనేటువంటిది మా అభిప్రాయం. నా పేరు వాసుదేవ్ రెడ్డి, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ముఖ్యంగా లాభాల్లో నడుస్తున్నటువంటి తర్వాత ఎన్నో లక్షల కోట్లు ఇవాళ మేము దేశాభివృద్ధిలో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తున్నట్టుగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో దాన్ని ప్రకటించడము, మేము దీన్ని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసినట్టుగా కనపడుతుంది. 1.6 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేటాయించారు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ స్కీమ్ కింద 15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించటము, గ్రామీణ అవస్థాపన సౌకర్యాలు, గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థ పైన, వేర్ హౌసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. నా పేరు రామారావు, కేఆర్ఆర్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. బడ్జెట్ చాలా జనరంజకంగా ఉన్నది. ముఖ్యంగా ఆర్థిక మందగమ నుంచి బయటికి రావడం కోసం గ్రామీణ రంగంలో సరసమైన ధరల్లో గృహ నిర్మాణం చేపట్టడం అనేది, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం మీద ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం అనేది, నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా ఇవ్వడం అనేది, ఇవన్నీ బడ్జెట్ లో ఒక ముఖ్యమైనటువంటి అంశాలు. ముఖ్యంగా డీలాపన్న ఆర్థిక వృద్ధి రేటును కొంత శక్తి ఇవ్వడం, ద్రవ్యలోటును అరికట్టడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఊదడం, పారిశ్రామిక రంగానికి నిస్తేజం నుండి బయటికి రావడం, పన్నుల రాబడులను సుస్థిరం చేయడం, ఇవన్నీ సానుకూలమైన అంశాలు. ఈ బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వరకు, అన్ని రంగాలకు చాలా జనరంజకంగా, ప్రజారంజకంగా ఉంటుంది. నా పేరు గీత, ఒక గృహిణిగా ఇందులో యువత, మహిళలు, రైతులు, పారిశ్రామిక రంగం, బ్యాంకింగ్ రంగం, వీటన్నిటి గురించి ఆలోచించినట్టయితే ప్రతి రంగానికి న్యాయం చేకూర్చేటట్టుగా ఈ బడ్జెట్ కనిపిస్తుంది. రైతులకు తొందరగా లోన్లు అందజేసే విధంగా కృషి చేయడం అన్నది చాలా మంచి అంశం కింద అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రైతులు ఇవాళ మన దేశానికి వెన్నెముక అన్న సంగతి మన అందరికీ తెలుసు. రైతులను పూర్తిగా ఆదుకోవడానికి ఇవన్నీ స్కీమ్స్ మనకు పనికొస్తాయని అనుకోవచ్చు. మంగపతిరావు మాట్లాడుతున్నాను. నేను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అధికారిగా చేసి పదవీ విరమణ చేశాను. అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమదృష్టితో చూస్తూ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అయినప్పటికీ కూడా కొన్ని సంస్కరణల వైపు, ముఖ్యంగా ఆర్థిక రంగ సంస్కరణల వైపు పెద్ద అడుగు కూడా వేసిన సందర్భం ఇది. గ్రామీణ ప్రాంతాల వికాసానికి చాలా పెద్దపీట వేయడం, మహిళా సంక్షేమానికి, సీనియర్ సిటిజన్స్ అలాగే ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి, విశేషించి దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. నా పేరు అమృత, హైదరాబాద్ నివాసిని. బడ్జెట్ చాలా శుభ సూచకము. మహిళలకు 28,000 కోట్లు కేటాయించడము చాలా శుభ పరిణామం. అలాగే ద స్కిల్ డెవలప్మెంట్ కానీ, దాంతో మహిళలు పరిశ్రమలు స్థాపించుకోవడం కానీ, అలాగే మహిళలు ముందుకు వెళ్ళడానికి కానీ ప్రతి దానికి ఈ బడ్జెట్ తో చాలా ముందుకు వెళ్తారు. నా పేరు అస్తక్ సుభాష్, నాది జైనత్ మండలం ఆర్డీకే గ్రామము. నేను ఒక రైతుని. బడ్జెట్ లో ముఖ్యంగా రైతుల ఆదాయము రెట్టింపునకు చాలా రకాల చర్యలు తీసుకుంటూ కేవలం లక్ష్యాలను నిర్దేశించుకోవడం మాత్రమే కాకుండా వాటి సాకారానికి అవసరమైన నిర్ణయాలు కూడా ప్రకటించడం అనేది. అదండి, ఇందాక ముందుగా మాట్లాడినది ఎన్విఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ సిఎండి. వారు అన్నట్టుగా ఏంటంటే ఇది బోల్డ్ బడ్జెట్ అనేసి అన్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటి ప్రస్తావించారంటే అది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేదాన్ని చాలా ప్రముఖంగా ప్రస్తావించిందని. దీని మీద మీరు ఏమంటారు? ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి సంస్కరణలు, అలాగే పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి వీలుగా కొన్ని చర్యల్ని ప్రకటించారు. అది ఏ రకంగా దోహదం చేస్తుందంటారు ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యంలో నుంచి వ్యవస్థ బయటికి రావడానికి?
ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా గవర్నమెంట్ పెట్టే మనీ అనేదే కాకుండా దాదాపు ఒక 100 crore నిధితోని వివిధ ప్రాజెక్టులు 100 ప్రాజెక్ట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వివిధ రంగాల్లో అక్రాస్ ద స్పెక్ట్రమ్ అంటే అనేక రంగాల్లో, ఇరిగేషన్ అనుకోండి, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, తర్వాత వేర్ హౌసెస్ కూడా దాని కిందకి వస్తాయి, వేర్ హౌసెస్, ఇటువంటి అనేక అంటే ఒక రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. స్టాల్డ్ ప్రాజెక్ట్స్ మళ్ళీ కిక్ స్టార్ట్ చేయడం అంటే ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ని. సో ఇందులో దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం దాదాపు 7,49,000 crore అంటే దాదాపు 1,00,000 crore తప్ప 5 lakh crore మేము బారో చేస్తామని చెప్తున్నారు. ఇదివరకున్న ఇప్పటికే ఉన్న పైప్ లైన్ లో ఉన్న లోన్స్ తో కలిపితే నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా అంటే మళ్ళీ వచ్చే బడ్జెట్ కల్లా 7.5 lakh crore అవుతుంది. ఈ మనీ అంతా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే పెడతామని. ఇది ఎట్లా ఉంటుందంటే మనం క్యారమ్స్ లో ఒక కాయని రిఫ్ కొట్టడం అంటాం, ఒక కాయని కొడితే ఆ కాయని ఇంకో దాని తగిలి ఇంకోది పోయి అందులో హోల్లో పడుతుంది. అట్లా ఇక్కడ మేము కొడితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చి అవి జాబ్స్ క్రియేట్ చేస్తాయని. జాబ్స్ డైరెక్ట్ గా మేము క్రియేట్ చేయట్లేదు, వీఆర్ కిక్ స్టార్టింగ్ అండ్ వీఆర్ ఇన్స్పైరింగ్, ఇగ్నైటింగ్ సర్టెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని చెప్తున్నారు. మొత్తంగా ఒక ఆర్థిక రంగాన్ని ఇగ్నైట్ చేయడం చేస్తున్నారు. గవర్నమెంట్ ఫండింగ్ అనేది చాలా స్పష్టంగా ఇది ఒక డిమాండ్. సిఐ గాని ఇప్పుడు ఇండస్ట్రీ ప్రతినిధులు మన జయదేవ్ గారు వీళ్ళంతా చెప్పి డిమాండ్ చేశారు కొద్ది రోజుల నుంచి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ తో జరిపిన చర్చల్లో ఇది ప్రధానమైన డిమాండ్. గవర్నమెంట్ స్పెండింగ్ చాలా తక్కువ ఉంది, ప్రైవేట్ స్పెండింగ్ చాలా తక్కువ ఉంది పోలిస్తే. సో గవర్నమెంట్ ముందుకు రావాలి, మీరు మోర్ మనీని ఇన్వెస్ట్ చేయండి, చేయడం వల్ల మీకు సో దట్ మేము కావాల్సిన కన్జంప్షన్ కెపాసిటీ ప్రజల్లో తీసుకొస్తాం. ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ నుంచి జాబ్స్ వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు మీరు చూడండి, ఈ బడ్జెట్లో అన్ని 3-4 వ్యూహాలలో ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉండేటట్టు చూస్తున్నారు. దాని అర్థం ఏంది, కన్జంప్షన్ పెరగాలని. ఇన్కమ్ ట్యాక్స్ ఏం పెరగట్లేదండి దానికి. ఆ ఓల్డ్ రిజ్యూమ్ న్యూ రిజ్యూమ్ లో చూస్తే ఇవాళ ఒక అనాలిసిస్ వచ్చింది, అద్భుతమైన అనాలిసిస్. అల్టిమేట్ గా డిడక్షన్స్ కోల్పోయేవాడికి కావాలనుకున్న వాడికి చూస్తే డిడక్షన్స్ వద్దనుకున్నవాడు 25,000-12 lakh ఇన్కమ్ ఉన్న పర్సన్ లూజ్ అవుతున్నాడు, అంటే న్యూ రిజ్యూమ్ లో లాస్ ఉంది. కాకపోతే సింప్లిఫికేషన్, జయదేవ్ గారు అన్నట్టు సింప్లిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్. ప్రతి దగ్గర సరళీకృతం చేయాలి, ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా సామాన్యులు వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళే ఫైల్ చేసుకునేటువంటి ఎంపవర్మెంట్ ఇవ్వాలనేటువంటి డైరెక్షన్ కి ఇది ఉపయోగపడుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం పెద్ద మనకే మనీ మిగలదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. పాత రిజ్యూమ్ లోనే ఒక పదో పాతకో మిగిలే అవకాశం ఉంది. కానీ ఉద్దేశం ఏంటంటే ప్రజల దగ్గర కొంత డబ్బు మిగిలిటట్టు చూడాలి. బ్యాంకులలో డబ్బు ఉంటే మళ్ళీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉపయోగపడుతుంది. అంటే ప్రైవేట్ బయట బ్లాక్ ఎకానమీ కాకుండా వైట్ ఎకానమీలో ఉండాలి, డిజిటలైజేషన్ చేయాలి. ఇటువంటి కొన్ని లక్ష్యాల పరంగా చూస్తే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చేది మాత్రం డైరెక్ట్ ఇవ్వట్లేదు, స్టాల్డ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకా బ్యాక్లాగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. బట్ ఎన్పిఎస్ మీరు గతంలో మర్చిపోవద్దు లక్ష్మి గారు, గత 5-6 ఏళ్ళ నుంచి 4-5 ఏళ్ళ నుంచి ఇండియన్ ఎకానమీ మన రవి గారికి, జైన్ గారికి తెలుసు, జయదేవ్ గారికి కూడా తెలుసు, పెద్ద ప్రాబ్లం ఇండియన్ ఎకానమీ ఎదుర్కొన్న అతిపెద్ద ప్రాబ్లం. నేను ఐఎంఎఫ్ కూడా చెప్పడం జరిగింది, ఎన్పిఎస్ హ్యూజ్ గా పెరిగిపోవడం అంటే బ్యాంక్ దగ్గర ఆస్తులు అంటాం తెలుగులో, అవి బాగా పెరిగిపోవడం. ఎందుకు పెరిగిపోయినాయి? అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ సంబంధించినవి, అవన్నీ వేరే బయటవి ఏం కావు. మరి ఎట్లా వాటిని ఎఫిషియెంట్ గా మారుస్తాం అనేది బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం అనేది ఒక గ్యాప్. బహుశా నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో డ్యూరింగ్ ద డిస్కషన్స్ అవన్నీ బయటకొచ్చే అవకాశం. బ్యాంకింగ్ రంగానికి కూడా కొన్ని ప్రోత్సాహకాలని, కొంత ఇన్వెస్ట్మెంట్స్ ని ఇన్ఫ్యూజ్ చేసే చర్యలు ఇప్పుడు. నిన్న రవి కుమార్ జైన్ గారు మీరు నిన్న చెప్తున్న మాట యథార్థంగా ఈరోజు బడ్జెట్ లో అదే ప్రస్తావనకు వచ్చింది. కన్జ్యూమర్ చేతిలో నగదు రూపంలో కాకపోయినా కూడా నిధులు ఉండడము అనేది, నిధులు ఉంచడం ద్వారా మార్కెట్ లో ఒక ఆ చైన్ ఆఫ్ రియాక్షన్స్ అన్నట్టు దాన్ని కంటిన్యూ అయ్యేటట్టు, తద్వారా ఆర్థిక మాంద్యం అనేది తగ్గించడానికి చేసే ప్రయత్నంగా కనిపించింది. ఇందాక ఇప్పుడు వాసుదేవ రెడ్డి అనే ఆయన ఎల్ఐసి దీని గురించి ప్రస్తావిస్తూ చెప్పారు. అదే యాక్చువల్గా ప్రైవేటు పెట్టుబడులు కాదు, డిజిన్వెస్ట్మెంట్గా చెప్పారు. అది ఏంటంటారు, దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా ఇప్పుడు ఈ స్పెండింగ్ అంతా 27 lakh crore బడ్జెట్ అండి. దాంట్లో రెవెన్యూస్ చూస్తే మీరు 19.32 lakh crore అంటే 20 lakh కొద్ది తక్కువ, 19,32,000 crore. ఆ షార్ట్ ఫాల్ ని ఫైనాన్స్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? అయితే డిసిన్వెస్ట్మెంట్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేగా చేయాల్సిందే, దాంట్లో చాయిస్ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఎల్ఐసి అని చూస్తే మీరు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అండ్ హైలీ వాల్యూడ్ కంపెనీ. అయితే గవర్నమెంట్ చేతిలో ఉండటం వల్ల అన్లాకింగ్ ఆఫ్ వాల్యూ అవ్వలేదు. ఇది ఇప్పుడు ఒక పోర్షన్ ఆఫ్ ఎల్ఐసిని కనుక మార్కెట్లో ఐపీఓ ద్వారా మనీ రేజ్ చేస్తే మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ ఏముండే అంటారు, అన్లాకింగ్ ఆఫ్ వాల్యూ అంటారు.
అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంటే రూపాయి విలువ రూపాయి ఉంటుందో కొన్నిసార్లు 90 పైసలే ఉంటుంది. అదే మార్కెట్ లో వెళ్తే ఇది రూపాయి వాల్యూ యాక్చువల్ గా 10 రూపాయల వాల్యూ ఉంది అని ఒక ఏర్పడుతుందండి. సో ఎల్ఐసి ఇన్ఫాక్ట్ మే బికమ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఇఫ్ నాట్ ఇన్ ఏషియా. అంత పెద్ద కంపెనీ అండి అది. అయితే గవర్నమెంట్ కి డెఫిసిట్ ఫైనాన్సింగ్ కి వేరే అవకాశాలు పెద్దగా చాయిసెస్ పెద్దగా లేవు కాబట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ లో చాయిస్ ఆఫ్ ఎల్ఐసి అకార్డింగ్ టు మీ ఈజ్ అ వైస్ చాయిస్. ఇన్ఫాక్ట్ మనం అంతకుముందు ఎయిర్ ఇండియానో లేకపోతే మరేమో కంపెనీస్ అనుకున్నాము, బట్ ది చాయిస్ ఆఫ్ ఎల్ఐసి వాజ్ స్మార్ట్ చాయిస్ రాదర్. అది డిస్ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి, కానీ ఇది ప్రైవేటీకరణ అయిపోతుంది, ఇదైపోతుంది, అదైపోతుంది అనే అపోహలకి మనం గురి కాకూడదండి. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం మనము స్ట్రక్చరల్ రిఫార్మ్ అంటే అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు నిన్న నేను చెప్పిన దీంట్లో లాస్ట్ 5 ఇయర్స్లో మీరు కనుక చూస్తే మేజర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐబీసీ మన ఈ బ్యాంక్రప్సీ కోడ్. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్రప్సీ కోడ్ తేటం వల్ల ఎగ్జిట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ రివైవింగ్ అనేది ఈజీ సరళం చేశారండి, ఈజీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు సర్ఫేసీ యాక్ట్ కూడా ఇప్పుడు మన ఎంఎస్ఎంఈ కోసము సర్ఫేసీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కానీ అయితే బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ చేయడానికి ఈజీ చేశారండి. ఇవన్నీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కింద వస్తాయి. క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాంక్స్ ఇప్పుడు ఎన్పిఏ ప్రాబ్లం అని చెప్పారు. ఈ బ్యాంక్స్ క్లీనింగ్ అప్ చేసిన తర్వాత దాదాపు 3,50,000 కోట్లు ఆల్రెడీ ఇన్ఫ్యూజ్ చేశారు, ఇకపైన కూడా చేస్తారు. అంటే క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ రీక్యాపిటలైజేషన్ అనేది రెండు జరిగినాయి ఆల్రెడీ. అంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి, ఫౌండేషన్ గట్టిగా లే చేస్తున్నారు కాబట్టి ఇక దీనిపైన మనము స్ట్రక్చర్ని అంటే బిల్డింగ్ కట్టుకోవచ్చు, మన భవనాన్ని కట్టుకోవచ్చు అనే రూపంలో ఈ ఈ బడ్జెట్ చాలా బాగుంది. ఇందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు రాబోయే 10 సంవత్సరాలకి ఇది ఫౌండేషన్ గా పనిచేస్తుందండి. అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ ఎ స్మార్ట్ బడ్జెట్. అంటే ఎందుకంటే హెల్త్ కేర్ దగ్గర నుంచి స్వచ్ఛ భారత్, ఇప్పుడు స్వచ్ఛ భారత్ మీరు చూస్తే కమిట్మెంట్, అండ్ ఇంకోటి కూడా ఒప్పుకోవాలండి మోడీ గారి లీడర్షిప్లో ఏ ప్రాజెక్ట్ అయితే చేపట్టారో మేజర్ ప్రాజెక్ట్స్, అది జన్ధన్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కానీ, అవి చేసి చూపించారండి. టైం బౌండ్ వేలో సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. అంచేత ఇప్పుడు మనం చూస్తే హెల్త్ కేర్ని ఈక్వల్ ఎంఫసిస్ ఇచ్చి జనౌషధి కేంద్రం పెంచటము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి యూజ్ చేసి హెల్త్ కేర్ని రూరల్ లెవెల్లో హెల్త్ అనాలిసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడం కానీ, ఎవ్రీ డిస్ట్రిక్ట్ అంటే 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఐడెంటిఫై చేసి పీపీపీ మోడల్లో అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజ్ని అటాచ్ చేసి చేసే స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ చాలా పవర్ఫుల్ ఇవ్వండి డెసిషన్స్ అండి. అందుకనే వారు మన శ్రోత ఒక ఆయన మన మెట్రో ఆయన బోల్డ్ డెసిషన్ అన్నారండి. ఇంకోటి వచ్చేసి మీరు డ్రింకింగ్ వాటర్ చూడండి, ఆయన ఈ ఎలక్షన్ అప్పుడు ఆయన స్వచ్ఛ భారత్ అనేది కంటిన్యూ అవుతుంది, శానిటేషన్ మనం టేక్ కేర్ చేశాము, మనము టాయిలెట్స్ ఫర్ ఎవ్రీ హోమ్ అనేది అంటే ఓపెన్ డిఫికేషన్ అనేది అచీవ్ చేశాము, వాట్ ఎవర్ బ్యాక్లాగ్ ఉంటే అది కంటిన్యూ అవుతుంది, దానికి కూడా 12,300 crores స్వచ్ఛ భారత్ ఇంకా అలోకేట్ చేశారు. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్, తాగునీరు ప్రతి హౌస్ హోల్డ్కి గవర్నమెంట్ సప్లై చేసే దిశలో 3.6 lakh crores అలోకేషన్ అండి. దట్ ఈస్ అనదర్ వెరీ వెరీ బిగ్ అలొకేషన్ అండి అది. అంచేత అంటే ఓవరాల్ మనం చూస్తే చాలా చక్కటి ఇంపాక్ట్ ఉంటుందండి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గురించి వాటి గురించి వెళ్లే ముందు జయదేవ్ గారు మీరు ఇంకొక విషయం గురించి కొంత వివరణ ఇవ్వండి. ఈ వివాద్ సే విశ్వాస్ అన్న స్కీమ్ ఒకటి ఇది చేశారు, అది ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు? ఈ ట్యాక్స్ లిటిగేషన్ కేసెస్ ని వివాదాలు మొత్తం ఇమీడియట్లీ 31st March వరకు పేమెంట్ కనుక చేస్తే పెనాల్టీలు కానీ ఏమి లేకుండా చేస్తామని అంటున్నారు. పెనాల్టీ కనుక ఏం లేకపోతే పెనాల్టీ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, అది చాలా మంచి. జూన్ అయితే కొంచెం అడిషనల్ పేమెంట్ చేయాలని, అంత ఎక్కువ ఉండదు అంటే జూన్ వరకు అయితే కొంచెం, అది చాలా మంచి స్కీమ్ అండి. నా ఎస్టిమేషన్ లో 50% people will pay that also long outstanding, not immediately. That 8 to 8 years minimum case should be pending. Litigation cases 8 ఏళ్ల నుంచి పెండింగ్ ఉండి దాన్ని క్లియర్ చేసుకోవటానికి అలా స్కీమ్ పెట్టారు. నాకు తెలిసి ఇప్పుడు 50% people will join in that.
కానీ జయదేవ్ గారు అంటే లిటిగెంట్ ఇంట్రెస్ట్ అఫెక్ట్ కావంటారా ఇట్లలో? కేసు వేసిన వాళ్ళ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అవుతుంది కదా, అట్లా ఏమవుతుంది? ఏదైనా ఒకటి ఏదో ఒకటి వన్ టు వన్ సెటిల్ కావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో రోజు రోజుకి కేసులు పెరుగుతా ఉన్నాయి, పెండెన్సీ. ఇది కూడా మంచి స్మార్ట్ మూవ్ అండి. దీంట్లో వారు మినిస్టర్ గారు ఒక మంచి టర్మ్ యూజ్ చేసండి, నో ట్యాక్స్ హరాస్మెంట్ అన్నారు. అంటే ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ తో పాటు సింప్లిఫికేషన్ అండ్ క్లీనింగ్ అప్ ది డెక్. ఇప్పుడు ఈ గొడవల్లోనే ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది కాదండి. మన ఇంట్లో అన్ని పాత సామాన్లు అన్ని ఎలా పెట్టుకుంటామా, అలా డిపార్ట్మెంట్ లో పెట్టుకుని కూర్చున్నారు, కేసులు అన్ని పేరుకు అలా ఉంటాయి, అవన్నీ తగ్గేయటం కోసం ఇది చేస్తున్నారండి. అది మొత్తం తగ్గిపోయింది అనుకోండి, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ప్లస్ మన వీళ్ళకు కూడా అసెసీకి కూడా కేసులు తలనొప్పి వెళ్ళిపోయి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ప్రతిసారి మీ కేసు పెండింగ్ ఉందని, మీ కేసు పెండింగ్ ఉందని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రావటము, అతను వచ్చిన కాడి నుంచి ఇంకా వేరే చూడటం అనేది జరుగుతుంది నేచురల్ గా. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్థిక మాంద్య ఉన్న పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనే దాన్ని కొంత తగ్గించడం అనేది జరిగింది, తగ్గింపు. లాస్ట్ బడ్జెట్ లోనే 22% చేశారు, అది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు అవుతుందండి. అది ఇప్పుడు సెపరేట్ గా ఇప్పుడు తగ్గింది, అంటే కొంత కొత్త డొమెస్టిక్ కంపెనీస్ కి 15% వరకు, కొత్త కంపెనీస్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి వరల్డ్ లోనే అతి తక్కువ ట్యాక్స్ రీజన్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని పెంచడానికి కొత్త కంపెనీస్ దీంట్లో ఎంటర్ కావడానికి ఒక ఇది ఒక్కటండి. బ్యాలెన్స్ పర్సెంట్ అది ఉంటుంది. ఫస్ట్ 15 సంవత్సరాలలో ఎనీ కంపెనీ కెనాట్ గెట్ ది ప్రాఫిట్, ఎందుకంటే బిల్డింగ్స్ మెటీరియల్ మిషనరీ మీద మనకి డిప్రిసియేషన్ వస్తుంది. ఆ డిప్రిసియేషన్ పోను ఆ 15% కాదు కదా, 0% 1% వచ్చినా ఇట్ ఇస్ ఎ గ్రేట్. మేడం గారు బాగా ఆలోచించి పెట్టారు అది. అంటే ఒకటి అండి, ఇప్పుడు దీంట్లో అందుకే మనం స్మార్ట్ బడ్జెట్ ఇంటెలిజెంట్ బడ్జెట్ అంటున్నాం కదా, మీరు చూస్తే ప్రతి అంశంలో కూడాను వాళ్ళు డేటాని చక్కగా అనలైజ్ చేసి ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, అవన్నీ చూసి గమనించి ఒక ఫిక్స్ చేసినట్లుగా అనిపిస్తుంది అది. దట్స్ వాట్ స్మార్ట్నెస్. ఇప్పుడు ఇలా ఉంటే పాత కంపెనీస్ క్లోజ్ చేసి కొత్త కంపెనీస్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పెన్షన్ పోయినప్పుడు వాళ్ళు కొత్త కంపెనీతో పెట్టుకుని వేరే ప్లేస్ లో పెట్టుకుని అది కంపెనీని సెపరేట్ క్రియేట్ చేసుకుని అది కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు గమనించండి, ఎంఎస్ఎంఈ సెక్టర్ లో చూస్తే వాళ్ళ అనౌన్స్మెంట్ లో చాలా చక్కగా వెరీ పాజిటివ్ అంటే ఒక ఫ్యాక్టరింగ్ అమెండ్మెంట్ చేశారండి ఫర్ ఫైనాన్సింగ్ ఆఫ్ బేస్డ్ ఆన్ యునో యువర్ రిసీవబుల్స్ అండ్ ఆల్. ఇంకోటి వచ్చి వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ కోసము స్కీమ్లో సబార్డినేట్ డెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఎన్నడూ లేదు ఇది. అంటే బ్యాంక్స్ విల్ పార్టిసిపేట్ ఈక్వల్ టు ఈక్విటీ, బ్యాంక్ ఇప్పటి వరకు అప్పు చేస్తుంది, ఈక్విటీ పార్టిసిపేషన్ లెవెల్లో ఉన్నది సబార్డినేట్ డెట్ అంటారండి, అది ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఇది చాలా చక్కటి స్టెప్ బోత్ ఫర్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ఎంఈస్. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ కి కూడా టైం ఎక్స్టెండ్ చేశారు, మన 31st March 2020 వరకు ఉన్నది, 2021 వరకు దాన్ని టైం పెంచారు. అట్లాగే ఫార్మా అండ్ ఆటో సెక్టర్స్ చూస్తే మీరు టెక్నాలజీ కానీ ఆర్ఎండి కానీ స్ట్రాటజీ మూడు ఆస్పెక్ట్స్లో, అంటే మన చాలా వరకు ఎంఎస్ఎంఈస్ చిన్న చిన్న కంపెనీస్ అంటే చాలా యావరేజ్గా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ కాకుండా నడిపించేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి, వాటికి టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్ కోసము అప్గ్రేడేషన్ కోసము ఆర్ఎండి మీద ఫోకస్ చేయడం కోసము స్ట్రాటజిక్ దీనికోసము హ్యాండ్ హోల్డింగ్ ఆస్పెక్ట్ అనేది ఏర్పరిచి దానికి 1,000 crores ఇది చేశారండి, ఎలొకేట్ చేశారు. ఐ మీన్ దట్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండి, ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ అనేది బాగా దెబ్బతిన్న సెక్టర్లో, అంటే ఉత్పాదక రంగంలో కానీ ఉపాధి కల్పన రంగంలో కానీ ముందు జరిగిన ఏవైతే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఉన్నాయో దాంట్లో డిమానిటైజేషన్ ఆల్సో వన్ ఆఫ్ ది అంటే అదొక అంశము, దాంట్లో క్యాష్ ఎకానమీ తగ్గటం వల్ల దెబ్బతిన్న వాటిలో ఎంఎస్ఎంఈస్ ఎక్కువ అండి, దానికి మంచి రిలీఫ్ చాలా మంచి రిలీఫ్ అండి. రామకృష్ణ గారు సోషల్ సెక్టర్స్ అని తీసుకుంటే దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద, విద్యారంగం అటు ఆరోగ్య రంగం ఈ రెండింటి మీద చాలా ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్టు కనిపిస్తోంది వ్యవసాయం తర్వాత, దీని మీద దీన్ని ఎలా చూడాలంటే
ఇది ఇందాక అనుకున్నట్టు ఎడ్యుకేషన్ అండ్ ఇది ప్రీవియస్ బడ్జెట్ లో ఈ రెండు సెక్టార్లు నెగ్లెక్ట్ చేశారనే విమర్శలు వచ్చాయి. మరి ఇఫ్ యూ రిమెంబర్ వెల్ బిఫోర్ ఓటాన్ అకౌంట్ లో ఎలక్షన్స్ కంటే ముందు కానివ్వండి, తర్వాత వచ్చిన రెగ్యులర్ బడ్జెట్ లో, అంటే రెగ్యులర్ బడ్జెట్ ట్రంకేటెడ్ ఓన్లీ ఫర్ 7 మంత్స్ కోసమే పెట్టింది ఆవిడ. సో ఇక్కడ ఏంటంటే మీరు కొంత ఫ్యూచరిస్టిక్ కూడా ఉంది, మీరు చూడండి ఎడ్యుకేషన్ సెక్టార్లో చాలా ఫ్యూచరిస్టిక్గా, తర్వాత ఇండిసాట్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని స్టడీ ఇన్ ఇండియా, అంటే మన అమెరికాకు పంపడమే కాదురా బాబు, మన దేశానికి కూడా వచ్చి చదువుకోవచ్చు, ఆఫ్రికా కంట్రీస్ కానీ లేకపోతే ఇంకా మన దగ్గర ఆల్రెడీ చాలా మంది ఉన్నారు హైదరాబాద్ కూడా ఇక్కడ సీ. సో ఇండిసాట్ అనే ప్రోగ్రామ్ ఇన్నోవేటివ్. తర్వాత బెస్ట్ నేషనల్ ర్యాంక్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి 100 ఇన్స్టిట్యూట్స్కి ఏం చేశారంటే వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ కోర్సెస్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. అది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, అది బహుశా సింబయోసిస్ లాంటి వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా నడుస్తున్నాయి, ఎంఓఓసి అని మాస్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పేసి అదొక మేజర్ ఏరియా ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అయితే డిజిటల్ ఫోన్లు మన దగ్గర ఉన్నాయంటే మన పిల్లలు ఎందుకు వాడుతున్నారో మనందరికీ తెలుసు, కానీ ఇట్లా కూడా ఎడ్యుకేషన్ కోసం కూడా వాడవచ్చు అని చెప్పేసి బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. హెల్త్ కేర్ అనేది అనదర్ థింగ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, 3 టాప్ ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు హెల్త్ కేర్ మేజర్ సోషల్ సెక్టర్ మీరు అన్నట్టు హెల్త్ కేర్ చాలా అవసరం. ఇప్పుడు హెల్త్ మీద మనం కోల్పోయే మనీ ఏదైతుందో కుటుంబాలు కానీ గవర్నమెంట్ కానీ యాజ్ అ సొసైటీ కానీ ఎవరో ఒకరు లాస్ అవుతారండి. పేషెంట్ బెనిఫిట్ అవుతే ఇన్సూరెన్స్ కంపెనీ లాస్ అవుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీ లాస్ కాకుండా పేషెంట్ కాకపోతే గవర్నమెంట్ లాస్ అవుతుంది, ఈ ముగ్గుట్లో ఎవరో ఒకరు లాస్ అయ్యేది హెల్త్ అనేది. కాబట్టి దీన్ని చెక్ చేయడానికి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావడం ఏం పెట్టిందంటే ఈ సెక్టార్ మొత్తానికి కేరింగ్ సొసైటీ అనే పేరు పెట్టింది సబ్టైటిల్ మీరు చూసే ఉంటారు ఈ బడ్జెట్లో. నిర్మలా సీతారామన్ గారిని అభినందించాల్సింది, మంచి అద్భుతమైన హెడ్లైన్లు పెట్టారు జర్నలిస్ట్గా మారి. సో ఒక్కొక్క పార్టీకి ఆమె పెట్టిన హెడ్లైన్స్ కూడా చాలా అప్రిషియబుల్గా ఉన్నాయి. సో ఈ సోషల్ సెక్టర్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్, అంటే ఓన్లీ నాట్ ఓన్లీ బడ్జెట్ అంటే కేవలం ట్యాక్స్లు షాప్స్ లేకపోతే డివిడెండ్ ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా ఇవాళ పెద్ద అటెన్షన్ వచ్చింది, ట్యాక్స్ పేర్ ట్రాన్స్ఫర్ చేశారు. సో అలా అట్లా చూసినప్పుడు ఎడ్యుకేషన్ సోషల్ మన హెల్త్ కేర్ మాకు టాప్ ప్రయారిటీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కూడా డెకేడల్ ప్రొజెక్షన్స్ అని అనుకుంటున్నాను, అంటే నెక్స్ట్ రాబోయే 2022-29 డెకేడ్కి ఇది ఫోకస్ ఏరియాగా ఉండాలి. అయితే అన్నిటిలో అని ఇక్కడ ఒక సినికల్ అబ్జర్వేషన్, ఇవన్నీ ట్రాన్స్లేట్ అయితే బాగుంటుందండి, ఆ అద్భుతమైన ఆశయాలు ఆచరణ మనం చూడాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో కానీ మనం మాట్లాడుకునే అవకాశాలు లేవు, అద్భుతమైన డాక్యుమెంట్ ఉంది ఇవాళ. అలొకేషన్స్ మాత్రం ఒక వరీ ఉందండి నాకు పర్సనల్గా, పెద్ద ఇంక్రిమెంటల్గా ఉన్నాయి, అంటే నామినల్గా ఉన్నాయి, అంటే ఒక ఏడాది గడిచిన తర్వాత మన శాలరీ కొంచెం హైక్ అవుతుంది, ఖర్చులు కూడా అంతే అవుతాయి, అంటే ప్రస్తుతం ఉన్న అభివృద్ధి లిమిటెడ్ రిసోర్సెస్ కారణంగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఏమనుకోమో మన బడ్జెట్ లో కూడా డబ్బులు ఇవ్వకపోయినా ఏమనుకో ప్రస్తుతానికి ఓకే. హెల్త్ కేర్ అలొకేషన్ అయితే 69,000 కోట్లు అండి, చాలా చక్కగా చేశారు. ఇది కాకుండా మళ్ళీ పీపీపీ బేస్ ఇందాక నేను చెప్పినట్టుగా 112 డిస్ట్రిక్ట్స్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఐడెంటిఫై చేసి హాస్పిటల్స్ కి మెడికల్ కాలేజెస్ అవకాశం కూడా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కి మెడికల్ కాలేజెస్ అండర్ పీపీపీ అటాచ్ చేసి చేసేది చాలా మంచి మూవ్ అండి. ఇది ఒక రకంగా మీరు రామకృష్ణ గారు మీరు అన్నట్టు ఇవి కనుక ఇంప్లిమెంటేషన్ పూర్తయ్యే స్థితికి ఇప్పటి వరకు కనెక్ట్ కాని కొన్ని మార్మూల ప్రాంతాలు కానీ డిస్ట్రిక్ట్స్ కానీ హెల్త్ కేర్ విషయంలో కొంత ఎక్కువ లాభపడే అవకాశం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ కరెక్ట్. ఎట్లా ఉన్నాయంటే ఇవాళ ఆర్థిక మంత్రి బడ్జెట్ స్పీచ్ 160 మినిట్స్ అయిందండి, అంటే ఒక బాలీవుడ్ సినిమా అంత టైం. ఆ సినిమా పోతే మనకి అన్ని ఫీలింగ్స్ వస్తాయి, హ్యాపీనెస్ వస్తుంది, ఎమోషన్స్, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, లవర్, లవ్ అఫేర్, అన్ని ఫైట్స్, అట్లా ఉంది బడ్జెట్. మరి సినిమా అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మీకు చెప్పాల్సింది. అయితే ఇప్పుడు మన రవికుమార్ జైన్ గారు అన్నట్టు ఇంప్లిమెంటేషన్ కోషెంట్ ఆఫ్ ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మనం గత 5 ఏళ్లలో కానీ ఇప్పుడు కానీ వెరీ హై. గతంలో మనం వేరే బడ్జెట్స్ ని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం హై లెవెల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కనపడుతుంది. అంటే కొన్ని ఒక టార్గెట్ పెట్టుకో, ఒక స్కీమ్ పెట్టుకోవడం, టార్గెట్ బేస్డ్ గా చేంజ్ చేయడం, దాన్ని అయ్యే వరకు కూడా దాని ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ చేయడము, ఎక్కడన్నా ల్యాప్సెస్ ఉంటే అడ్మిట్ చేయడము, రెక్టిఫై చేసుకోవడం గత 5 ఏళ్లలో మనకు కనపడదు. అరుణ్ జైట్లీ బడ్జెట్ లో కానీ NDA 1 లో కానీ NDA 2 లో కూడా అదే ధోరణి కనపడుతుందని ఆశిస్తున్నాను నేను. అదే కనుక జరిగితే మీరు అన్నట్టు సోషల్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు సీ గోల్డెన్ ఎరా. ఇంకో క్విక్లీ ఎడ్యుకేషన్ దాంట్లో ఒక 2 పాయింట్స్ చెప్తానండి, విచ్ ఆర్ వెరీ వెరీ స్ట్రైకింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఆల్సో. FDIను ECBs ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అలో చేస్తున్నారండి, FDI కూడా అలో చేస్తున్నారు. అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే కనుక, అంటే న్యూ ఎడ్యుకేషన్ రాడికల్ చేంజెస్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి ఈ FDI అండ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అలో చేయడం అనేది చాలా. ఎవరికి ఇస్తారండి FDI? FDI అలో చేస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎవరు తీసుకోవచ్చు అది? బయట ఇన్వెస్ట్మెంట్, ఏ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ కానీ, లైక్ సింబయోసిస్ ఆల్సో యెస్ అంటే ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కెన్ బి పార్ట్నర్ టు దట్. సెకండ్ వచ్చేసి 150 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని
అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఎంబెడ్ చేసి ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసి అంటే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది కంపల్సరీ చేసి ఒక 150 ఇన్స్టిట్యూషన్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారండి. దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ అని అంటారు. ఎందుకంటే దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ వీటికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలి ఫర్ 1 ఇయర్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ లోకల్ బాడీస్ దగ్గర వర్క్స్ చాలా ఉంటాయండి, ఇంజనీరింగ్ రిలేటెడ్ వర్క్ కానీ అంటే ఆల్ వర్క్స్ విచ్ ఆర్ రిలెవెంట్. సో ఇటు ఎడ్యుకేషన్తో పాటు స్కిల్లింగ్ అనేది క్లబ్ చేసి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఇది 150 హెచ్ఎన్ఐస్తో మొదలు మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో మొదలు పెడతారండి. ఇంకో వెరీ స్ట్రైకింగ్ అంటే అంత పెద్ద డిస్కషన్లో ఒక పాయింట్ మనం గమనించాల్సిందంటే స్పెషల్ బ్రిడ్జ్ కోర్సెస్ ఫర్ హెల్త్ కేర్ అండ్ టీచింగ్ అంటే దాని వారు చెప్పిన సందేశం చాలా మనం గమనించాలండి. వరల్డ్ మొత్తంలో హెల్త్ కేర్కి అండ్ టీచింగ్ టీచర్స్కి షార్ట్ ఫాల్ ఉందండి. ఇండియన్ పాపులేషన్ ఇఫ్ దే ఆర్ స్కిల్డ్ వెల్ కెన్ ఫీడ్ ది గ్లోబ్ అండ్ జాబ్ క్రియేషన్ ఇండియాలోనే కాదండి బయట కూడా చేయొచ్చు మన వాళ్ళకి అనే ఒక సందేశం ఇచ్చారండి. చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ అనౌన్స్మెంట్ ప్రపోజల్ చాలా. ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ నేషనల్ పోలీస్ యూనివర్సిటీ ఒక సజెస్ట్ చేశారండి, ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ ఫోరెన్సిక్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ రెండు అగైన్ ఇవి డిఫరెన్షియల్ గా ఉంటుందండి ఈ ఇనిషియేటివ్స్, ఒక కొత్త తరహాగా వస్తుందండి. ఈ ఇండిసాట్ కూడా వారు చెప్పినట్టు, రామకృష్ణ గారు చెప్పినట్టు ఇండిసాట్ అనేది టు డిఫైన్ అవర్ స్టాండర్డ్స్ టు ది వరల్డ్. ఇప్పటి వరకు మనం వరల్డ్ స్టాండర్డ్స్ తీసుకుని మనం సరిపోతున్నామా లేదా అంటున్నాం, కానీ ఇప్పుడు స్టడీ ఇన్ ఇండియాలో మీరు వచ్చి ఇండియాలో చదవాలంటే మీరు స్టాండర్డ్స్ కి తగ్గట్టు ఉన్నారా లేదా అని టెస్ట్ చేసేది. సో ఐ మీన్ రెండు గంటల పైగా సాగిన కొద్దిసేపట్లో మనం సమాప్త్ చేయాలంటే కొంచెం కష్టమైంది. అయినప్పటికీ ఏంటంటే ఇటు ఇంకా ముఖ్యమైన అంశాలని కనుక గమనిస్తే ఇటు రైల్వేస్ లో కూడా కొంతవరకు కొన్ని నూతన కార్యక్రమాలని చర్యల్ని చేపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అగ్రికల్చర్ కోసం అగ్రికల్చర్ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండేందుకు కొన్ని ట్రైన్స్ ని వాళ్ళకి పెరిషబుల్స్ క్యారీ చేయడానికే పెట్టారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇంకొకటి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అన్నారు జయదేవ్ గారు, ఇది ఏ రకంగా మనకి ఇండస్ట్రీకి దీనికి హెల్ప్ కాబోతుంది? పాలసీని ప్రకటిస్తామని అన్నారు తొందరలోనే. అలాగే ఈ నేషనల్ గ్యాస్ గ్రిడ్ ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నారు చాలా పెద్ద ఎత్తున. గ్యాస్ గురించి, నేషనల్ గ్యాస్ కనుక మనకు వచ్చింది అనుకోండి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గ్యాస్ ట్యాంకర్లో రాకుండా పైప్ లైన్లలో గ్యాస్, ఇప్పుడు ఎక్కడో అమెరికాలో మనం ఓపెన్ చేస్తే గ్యాస్ ఇంట్లోనే వస్తుంది అనే ఇది ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కాలనీస్ ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అందరికి అలా వస్తున్నది. అలా కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఎలా అయితే నీరు వస్తుందో అలా గ్యాస్ వెళ్ళిపోతుంది. అలా గ్యాస్ వచ్చింది అని అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం తయారు చేయాలి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, గ్యాస్ వస్తుంది, కన్జంప్షన్ అవుతుంది, చాలా ఫ్రీగా అవుతుంది. అది మనకి డెవలప్మెంట్ బాగా వస్తుందండి. అది దాంతో ఏంటంటే పైప్ లైనింగ్ తర్వాత దాంట్లో అదండి. గత ఏడాది ఇదే టైంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విజన్ ఫర్ డెకేడ్ అని ఆర్థిక మంత్రి గారు 10 రంగాలకు సంబంధించి కొత్త చర్యల్ని, ఒక కొత్త దృక్పథాన్ని ఇన్సర్ట్ చేశారు, చేయడానికి ప్రయత్నించారు ఆర్థిక రంగంలో. అదే ఈసారి మళ్ళీ ఈ యాస్పిరేషనల్ ఇండియా, ఇంక్లూసివ్ ఎకానమిక్ డెవలప్మెంట్, అలాగే కేరింగ్ సొసైటీ, ఇలా కొత్త దృక్పథంతో బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. రవికుమార్ జైన్ గారు అన్నట్లు ఇది ఒక బ్యాలెన్స్డ్ సమగ్రమైన బడ్జెట్గా చెప్పారు రవికుమార్ గారు. అలాగే జయదేవ్ మెలా గారు ఇది ధరలు పెరగలేదు కాబట్టి చాలా మంచి బడ్జెట్ అవుతుందని అన్నారు. ఇక రామకృష్ణ గారు డెకేడ్ రానున్న దశాబ్దానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రజెంట్ చేసిన బడ్జెట్ వచ్చే సంవత్సరానికి మార్గదర్శకం అవుతుందని చెప్పారు. మళ్ళీ మరికొన్ని అంశాలతో మరోసారి ఇంకొక మెయిన్ విషయం అండి చర్చకి మనం
చర్చా కార్యక్రమాలని చేపట్టుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.